రైట్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను శాంతి ప్రసాద్ గారు. ఒకసారి పొనక జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. జనార్దన్ రెడ్డి గారు నమస్తే సార్. అక్కడ ఉన్న మన పెద్దలకి అదే సీనియర్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. నేను ఇక్కడ లా గురించే మాట్లాడదలుచుకున్నాను, వాస్తవాలు ఫ్యాక్ట్స్ గురించే చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ పాయింట్, దీంట్లో రెండు రకాల కేసులు ఉన్నాయండి. ఒకటేమో సుమటో గా కంటెంప్ట్ తీసుకుంది, అంటే కోర్టు ధిక్కరణ కింద హైకోర్టే తీసుకున్న కేసు ఒకటి సుమటోగా తీసుకుంది. తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఒక కేసు డబ్ల్యూపీ 9166 అని ఇప్పుడు గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి కేసు, సోషల్ మీడియా ఒక ఈ ఇంటర్మీడియట్స్ ఎవరైతే ఉన్నారో గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఈ యూట్యూబ్ వీళ్ళ మీద వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారండి. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే సిఐడి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నప్పుడు అది సరిగా లేదు అని అరెస్ట్ జరగట్లేదు ఎందుకు లేదని చెప్పి వెంటనే దాన్ని సిబిఐకి ఇవ్వడం జరిగింది. సిబిఐకి ఇచ్చినప్పుడు సుమారు అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుందండి. సో దానికి వాళ్ళు సిబిఐ వారు ఏం చేశారంటే ఈ హైకోర్టు యొక్క ఈ కామెంట్స్ వల్ల అరెస్ట్ ఉందా లేదా పార్టీవన్నీ ఫాలో అయ్యారా లేదా అనే దాన్ని చూడకుండా ఇప్పటి వరకు 11 మంది ఈ నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో కొందరికింకా బెయిల్ మీద ఉన్నారు, కొందరికి ఇంకా బెయిల్ రాలేదు. అది ఇప్పుడు పరిస్థితి. సో ఈ 9166 రిట్ పిటిషన్ అయితే ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా సంస్థల మీద ఉన్నటువంటి అన్ని ఆల్మోస్ట్ ఒక 18 మంది ఉన్నారు దాంట్లో. సో దాంట్లో ఏంటంటే ఎందుకు జాప్యం చేస్తున్నారు, వీళ్ళని ఎందుకు మీరు కట్టడి చేయట్లేదు, వాళ్ళ పోస్టులు ఎందుకు తీయట్లేదు అనేది ప్రధాన సమస్యగా అక్కడ సిబిఐని ఆనరబుల్ హైకోర్టు వారు అడగడం జరిగింది. సో సిబిఐ వారు ఏం చెప్పారంటే మేము మొన్న అక్టోబర్ లోనే వాళ్ళకి లెటర్ రాశాము, ఈ విధంగా కొన్ని పోస్టులు వస్తున్నాయి వాటిని తీసేయమని చెప్పి ఇంతవరకు రిప్లై లేదన్నారు. దానికి ఈ ఇంటర్నేషనల్ కంపెనీస్ గూగుల్ అలాంటి కంపెనీలు కాబట్టి పెద్ద పెద్ద అడ్వకేట్స్ ని ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు చెందింది. దాంట్లో ముకుల్ రోహిత్ గారు ఉన్నారు, తర్వాత పూవాయ్ ఉన్నారు, తర్వాత కపిల్ సిబాలు, ఇలా చాలా మంది సీనియర్ ఒక ఇంచుమించు 10 మంది అడ్వకేట్లు వాళ్ళు ఎంగేజ్ చేసుకుంది. వాళ్ళు చెప్పింది ఒకటే, 25 ఫిబ్రవరి 21 నాడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇంటర్మీడియట్ రూల్స్ వచ్చినాయి. దాంట్లో ఏంటంటే ఒక మెకానిజం ఏర్పాటు చేశారు వాళ్ళు, ఏదైనా కానీ ఇలాంటి అబ్యూజివ్ పోస్టులు కానీ రూడ్ కానీ ప్రామ్ కానీ ఏదో ఒకటి ఏదో ఒక అభ్యంతర కారణం ఉంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, 1, 2, 3 అని చెప్పి. దాంట్లో 16 పేజీల్లో గైడ్ లైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రూల్స్ ని మారుస్తూ టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా సంబంధం పెడుతూ దాన్ని 25 ఫిబ్రవరి 21 నాడు పబ్లిష్ చేయడం జరిగింది, గెజెట్ చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా మీరు ప్రొసీజర్ కాలేదు, కేవలం మాకు ఏదో రాసేస్తున్నారు, గూగుల్ ఇండియాకి సంబంధం ఉండదు వాళ్ళు చెప్పింది, ఫేస్బుక్ ఇండియాకి సంబంధం ఉండదు, అవన్నీ కూడా ఇంటర్నేషనల్ సంస్థల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఇన్వర్స్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ గ్రీవెన్స్ ఆఫీసర్స్ అపాయింట్ చేశారు, వాళ్ళ ఇమెయిల్స్ అన్ని ఇచ్చారు దాంట్లో. సో వాళ్ళకి ఇస్తేనే అవి పుల్ డౌన్ చేయడం జరుగుతుంది, 36 గంటల్లో మేము చేస్తాము. మీరు ఆ యూఆర్ఎల్ అంటే యూనివర్సల్ రిసోర్స్ కోడ్ లొకేటర్, ఆ యూఆర్ఎల్ నంబర్ అనేది ఇవ్వాలి, ఏదో ఒక పేరు చెప్తే జనార్దన్ రెడ్డి అనే పేరు చెప్తే లక్షల మంది జనార్దన్ రెడ్డి ఉంటాడు, వాళ్ళని అలా పుల్ చేయడం కుదరదు. ఎందుకంటే ఈ 1 నాట్లో ఈ ఫేస్బుక్ వీటిలో వచ్చేటువంటి యూట్యూబ్ లో అవి రకరకాల భాషలో ఉంటాయి, ఆ యూఎస్ లో ఉండేటువంటి ఆ సంస్థకి ఈ భాషలన్నీ తెలియదు. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు అబ్యూజివ్ గా ఫీల్ అయితే ఆ 1 నాట్లో మాకు తెలియదు కాబట్టి మీరు దాన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు పుల్ డౌన్ చేయమని చెప్పి మాకు రెసిడెన్షియల్ ఎవరైతే ఉన్నారో గ్రీవెన్స్ ఆఫీసర్ వాళ్ళకి ఇచ్చిన వెంటనే 36 గంటల్లో మేము చేయకపోతే మమ్మల్ని ఏమని చెప్పి మన ఈయన ముకుల్ రోహిత్ గారు ఖచ్చితంగా చెప్పారు, మీరు ఈ రోజు ఇవ్వండి 36 అవర్స్ లో మేము పుల్ డౌన్ చేస్తామన్నారు. సో అదొక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే సిబిఐని ఏదైతే మాకు ముఖ్యంగా దీంట్లో మనం ఉన్నారు ఆయన పంచప్రభాకర్ గారు ఉన్నారు చెప్పాల్సింది, ముఖ్యంగా ఆయన పెట్టే పోస్టుల మీదనే 2 రోజులు ఆర్గ్యుమెంట్ కానీ దానిగా జరిగింది. ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే సిబిఐ వారు చెప్పింది ఏంటంటే ఆయన డేటా గురించి మేము ఎఫ్ఐఐకి రాశాము, ఇంటర్పోల్ రాశాము, ఇంతవరకు సంవత్సరం రోజులు ఆయన గురించి మాకు ఎలాంటి డేటా రాలేదు, ఆయన ఎక్కడ ఉంటారు కానీ కోర్టు వారు చెప్పారు ఆయన ఫోటో ఉంది, ఆయన వివరాలు ఉన్నాయి, ఇండియాలో ఉన్నట్టుగా ఎక్కడ ఉన్నట్టు అంటే ఆ సిబిఐ అడ్వకేట్ ఆయన నోరు జారాడు, ఆయన యుఎస్ లో ఉన్నాడు అని చెప్పాడు. అంటే మీకు తెలిసింది కానీ మీ సంస్థకు తెలియలేదు అని చెప్పి మళ్ళీ కోర్టు వారు కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఈ ఎన్నిట్లో ఈ వాతావరణం ఏమైందంటే ఒక ఇంకొక ఓడ్ కూడా అన్నెసరీ ఓడ్ కూడా ఆయన వాళ్ళు చెప్పడం జరిగింది అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ ఆయన ఒక రాజకీయ పార్టీ వెనకాల ఉంది అని ఖచ్చితంగా నేను చెప్తున్నానండి. నేను ఏం చేస్తున్నాను మా ఎన్ఆర్ఐ సెల్ నుంచి కూడా వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ద్వారా పంచ ప్రభాకర్ కి వైఎస్ఆర్సిపికి ఎలాంటి సంబంధం లేదు,
అది ఆయన ఇప్పుడు మనం ఎదురు అన్నారు కాబట్టి ఆయన ఆయన ఏ పార్టీ ఆయన చెప్పాలి. ఎందుకంటే ప్రజల్లో ఒక అపోహల్ని తెలియజేస్తున్నారు. నేను మీడియా ఇన్ఛార్జిగా నాకు తెలిసినంత వరకు మా పార్టీకి సంబంధం లేదు. సోషల్ మీడియా అనేది 2014 నుంచి ఈ దేశంలో బీజేపీ గవర్నమెంట్ అధికారం రావడానికి ఎంత తోడ్పడిందో అందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు ఉండే మీడియాలో కల్లా పవర్ఫుల్ మీడియా సోషల్ మీడియా, అది ఎవరో కాదని లేదు. దాన్ని పంచప్రభా